మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును మెట్ ప్లస్ బ్రాండ్స్ పై ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింది పేస్ మేకర్ ఎవరికి పెడతారు నార్మల్లీ మా హార్ట్ రేట్ ఏది ఉంటుందో సిక్స్టీ టు హండ్రెడ్ ఉంటారు ఎవరికైనా హార్ట్ రేట్ తగ్గిపోయింది లెస్ దెన్ ఫార్టీ వచ్చింది అనుకోండి బాడీకి హార్ట్ రేట్ తగ్గిపోతే బాడీ పంపింగ్ యాక్షన్ కూడా హార్ట్ హార్ట్కి తగ్గిపోతుంది అండ్ దానివల్ల గిడినెస్ వస్తుంది దానివల్ల సింకుపాల్లో అటాక్ వస్తుంది అంటే కళ్ళు తిరిగి పడిపోతారు హార్ట్ రేట్ తక్కువ వచ్చింది అంటే కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఉంటుంది కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఉన్నది అనుకోండి ఆ పేషెంట్కి కంప్లీట్ హార్ట్ బ్లాక్ పేషెంట్కి పేస్ మేకర్ పెడతారు అంటే ఇన్క్రీజ్ ది హార్ట్ రేట్ గురించి అది పెడతారు అగెయిన్ పేస్ మేకర్ ఆల్సో సింగిల్ చాంబర్ ఉన్నది డబుల్ చాంబర్ ఉన్నది దాంట్ పేషెంట్ క్లినికల్ కండిషన్ ప్రకారం సింగిల్ చాంబరా డబల్ ఛాంబరా డిసైడ్ చేస్తారు ఐసీడీ ఎవరికి వేస్తారు హార్ట్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ అయిపోయిన వాళ్ళకి హార్ట్ పంపింగ్ యాక్షన్ సుమారుగా థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ కిందన ఉన్న వాళ్ళకి మారు మారు హార్ట్ దడదడ ఎక్కువ కొట్టుకుని వెంట్రికులర్ టక్కి కాడియా అంటారు వెంట్రికులర్ ఫిబ్యులేషన్ అట్లాంటి వాళ్ళకి అంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉంటే వెంట్రిక్యులర్ టక్కికాడియా ఉంటే వెంటనే మేము ఎలక్ట్రిక్ షాక్ కొట్టాలి వన్ అవే సెవెన్ డేస్ బ్యాకే ఒక పేషెంట్ హార్ట్ ఫెల్యూర్లో వచ్చారు హార్ట్ రేట్ వెంటనే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది ఎలక్ట్రిక్ షాక్ కొట్టాము కానీ పేషెంట్ ఎప్పుడు హాస్పిటల్లో ఉండలేరు కదా డిశ్చార్జ్ అయినప్పుడు ఏఐసిడి ఏది ఉంటుందో హార్ట్ రేట్ ఎ నార్మలీ హై వెళ్ళిపోతుంటే వెంట్రులా టక్కి కాడి అట్లాంటిది ఏదైనా ఉంటే ఆటోమేటిక్ హార్ట్ లోపట షాక్ కొడుతుంది సాక్ కొట్టి నార్మల్ తెస్తుంది సో మేము బయట నుంచి ఏది వేస్తున్నాం అది లేకుండా హార్ట్ లోపట ఎలక్ట్రోడ్ పెట్టి సాక్ పెడతా ఉంది దానికి ఏఐసిడి అంటారు పేస్ మేకర్ అంటే హార్ట్ రేట్ తగ్గిపోయి హార్ట్ రేట్కి పెంచడానికి అంటే పేస్ మేకర్ అంటారు ఈ రెండు టోటలీ డిఫరెంట్